కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ స్టాంప్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సామర్లకోట శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో బాజా బాజంత్రీలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, కాకినాడ ఆర్డీఓ చిన్ని కృష్ణ, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు మరియు అధిక సంఖ్యలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అలాగే చైర్మన్ గారు, ఇతర పార్టీ సహచరులు, ఇంకా పెద్దలు, విజ్ఞులు, ఈవో గారు, అధికారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా అదృష్టం. కార్తీక మాస శుభదినాన శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగింది. ఈ రాష్ట్రం మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సర్వాభివృద్ధి సాధించాలని, సర్వతోముఖాభివృద్ధి అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషంతో ఉండాలని, ఈ రాష్ట్రంలో కలకాలం మా నాయకుడు మన నాయకుడు పరిపాలించి ప్రజలందరి క్షేమం కోసం ఏ తపనతో అతను పనిచేస్తున్నారో నిరంతరాయిగా పనిచేసే అవకాశం ఈ స్వామి ప్రసాదించాలని ప్రజలందరూ మనల్ని పొంది మరి అందరికీ సుఖం సర్వే జన సుఖనోభవంతు అన్నటువంటి నాడికి సంబంధించి అందరికీ ఆ స్వామి అనుగ్రహం ఇచ్చి అందరికీ సుఖశాంతిగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పటికే స్వామి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి పరిపాలన అందించడం జరుగుతోంది. 17 నెలల కాలంలోనే సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా, దేశంలోనే 3వ స్థానంకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, అచేరే కాలంలోనే ప్రథమ స్థానానికి రావాలి, 5 సంవత్సరాల కాలంలో మొట్టమొదటి స్థానంలోనే మన రాష్ట్రం అభివృద్ధి పదాన్ని ఉండాలని చెప్పి, స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పి మా నాయకుడికి కోరుకుంటున్నాం. అలాగే